సో అందరికీ హాయ్ స్టూడెంట్స్. సో రీసెంట్గా ఏపీలో పాలీసెట్ రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేశారు. సో ఇది మన అందరికీ తెలిసిందే కదా. సో పాలీసెట్ రిజల్ట్స్ తర్వాత మనకేంటంటే నెక్స్ట్ థింగ్, ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కౌన్సిలింగ్ అనమాట. సో మన వీడియోలో కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ గురించి, అలాగే కౌన్సిలింగ్ ఏ విధంగా జరుగుతుంది, సో ఎవరికైతే కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి తెలియదో అలాంటి వాళ్ళకు ఈ వీడియో అనేది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. నేను వీడియోలో మీకు కౌన్సిలింగ్ ఫస్ట్ స్టెప్ నుంచి లాస్ట్ స్టెప్ వరకు ఏమేమి ఉంటుందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో. వీడియోని పూర్తిగా చూడండి. అలాగే ఫ్యూచర్లో మీకు ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు కావాలనుకుంటే కనుక మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ముఖ్యంగా వీడియోకి ఒక లైక్ అనమాట, మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సో తప్పకుండా లైక్ అయితే చేయండి. ఓకే, ఎస్. అలాగే మనం ఈ పాలీసెట్ కౌన్సిలింగ్ గురించి తెలుసుకునే ముందు మీకు మీ స్కోర్ ఎంత వచ్చింది, ర్యాంక్ ఎంత వచ్చింది అని చెప్పేసి వీడియో కింద కామెంట్ సెషన్లో మీరు టైప్ చేయండి. చూడండి, సో మనం ఫస్ట్ మనం ఏపీలో పాలీసెట్ వాళ్లకు ఎవరైతే పాలీసెట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యారో వాళ్ళకు కౌన్సిలింగ్ అనేది ఏ విధంగా జరుగుతుంది, అందులో ఏమేమి స్టెప్స్ ఉన్నాయని చెప్పేసి మనము తెలుసుకుందామండి. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇక చూడండి, స్టేజెస్ ఆఫ్ వెబ్ కౌన్సిలింగ్. స్టేజెస్ ఆఫ్ వెబ్ కౌన్సిలింగ్, ఫస్ట్ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్. సో మనకి కౌన్సిలింగ్ కండక్ట్ చేయడానికి గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ అయితే పేపర్ ద్వారా కానీ లేకపోతే నెట్ ద్వారా కానీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. అది జనరల్గా ఇక చూడండి, ఎవ్రీ ఇయర్, ఇక చూడండి, ఎవ్రీ ఇయర్ డ్యూరింగ్ ఫస్ట్ వీక్ ఆఫ్ మే ఆర్ జూన్, అంటే మే ఫస్ట్ వీక్లో కానీ లేకపోతే జూన్ ఫస్ట్ వీక్లో కానీ మనకి పాలీసెట్ కౌన్సిలింగ్కి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారనమాట. ఈ కౌన్సిలింగ్లో మనకి ఏమేమి స్టేజెస్ ఉన్నాయంటే ఇక చూడండి, ఫస్ట్ స్టేజ్ వచ్చేసి రిజిస్ట్రేషన్. మనం కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, కౌన్సిలింగ్కి అప్లై చేసుకోవాలి. ఓకేనా, తర్వాత వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ అండ్ షెడ్యూల్ ఫర్ ఎక్సైజింగ్ ఆప్షన్స్. చూడండి, మీ సర్టిఫికేట్స్ అన్ని మీరు వెరిఫికేషన్ చేయించుకోవాలి. సెకండ్ పాయింట్, మీ సర్టిఫికేట్స్ అన్ని వెరిఫికేషన్ చేయించుకోవాలి. థర్డ్ పాయింట్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలన్నమాట, అది నేను చెప్తాను తర్వాత ఏముంటుందని చెప్పి. ఓకే, ఇది వెబ్ ఆప్షన్స్. ఇది నెక్స్ట్ ఫైనల్గా మనకి వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత ఫైనల్గా చూడండి, అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అనమాట. ఓకే, ఫైనల్గా మీకు అలాట్మెంట్ అయితే చేస్తారు, ఏదైనా ఒక కాలేజీలో అడ్మిషన్ అయితే ఇస్తారనమాట. ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సెకండ్ పాయింట్ వచ్చేసి మీ సర్టిఫికేట్స్ అన్ని వెరిఫికేషన్ చేయించుకోవాలి. థర్డ్ పాయింట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఫైనల్గా అలాట్మెంట్ అయితే చేస్తారు. సో మీరు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ నేను చెప్పాను కదా, ఇక చూడండి, సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఓకే, క్యాండిడేట్స్ షుడ్ ప్రొడ్యూస్ ద ఫాలోయింగ్ సర్టిఫికేట్స్. ఇక్కడ మెన్షన్ చేసిన సర్టిఫికేట్స్ అన్ని మీరు ప్రొడ్యూస్ చేయాలి వెరిఫికేషన్ కోసం. ఒకటి, పాలీసెట్ హాల్ టికెట్ కంపల్సరీగా మీ దగ్గర ఉండాలి. తర్వాత పాలీసెట్ సంబంధించిన ర్యాంక్ కార్డ్ మీ దగ్గర ఉండాలి. 10th క్లాస్ మార్క్స్ మేమో ఉండాలి. తర్వాత స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి 4th నుంచి 10th వరకు. తర్వాత ఆధార్ కార్డు ఉండాలి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ బీసీ ఉంటే కనుక క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ మీకు ఏమన్నా పిహెచ్ కానీ ఎన్సీసీ కానీ సిఏపీ కానీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కానీ ఈ విధంగా అందులో ఏమైనా రిజర్వేషన్ ఉంటే కనుక దానికి సంబంధించిన సర్టిఫికేట్ అయితే మీరు ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఇది అందరికీ కాదు, ఉంటే మీకు రిజర్వేషన్ ఉంటే మీరు అప్లై మీరు ప్రొడ్యూస్ చేయాలన్నమాట, లేకపోతే అవసరం లేదు. నెక్స్ట్ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్, ఇది కూడా అందరికీ కాదు. చూడండి, ఇదివరకంటే ఏ క్యాండిడేట్ హూ మైగ్రేట్స్ టు ఎనీ పార్ట్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్, తెలంగాణ నుంచి ఎవరైతే ఏపీలో వచ్చి సెటిల్ అయ్యారో అలాంటి వాళ్ళకి మాత్రం లోకల్ సర్టిఫికేట్ అయితే లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అయితే ప్రొడ్యూస్ చేయాలన్నమాట. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ అనమాట. ఇవన్నీ మీరు ఈ సర్టిఫికేట్స్ అన్నీ మీరు వెరిఫికేషన్ చేయించుకోవాలి వెరిఫికేషన్ సెంటర్ దగ్గర. నెక్స్ట్ ఇవి ఎక్కడ జరుగుతాయి ఏంటి అది తర్వాత నేను చెప్తాను, మీరు మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పాయింట్ అయిన తర్వాత చూడండి, ఎక్సైజింగ్ ఆప్షన్స్. ఎక్సైజింగ్ ఆప్షన్స్ అంటే ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అనమాట. అంటే మీకు ఏ కోర్సులో సీట్ కావాలి, ఏ కాలేజ్లో సీట్ కావాలని చెప్పేసి మనము కంప్యూటర్లో ప్రిఫరెన్స్ వైజ్గా ఇవ్వాలన్నమాట. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏ కాలేజ్ ఏ కోర్సు, సెకండ్ ప్రిఫరెన్స్ ఏ కాలేజ్ ఏ కోర్స్ అని చెప్పి మీరు ప్రిఫరెన్స్ వైజ్ ఇవ్వాలి కంప్యూటర్లో అనమాట. అది ఎక్సైజింగ్ ఆప్షన్స్ మీనింగ్ అనమాట. నెక్స్ట్ చూడండి, ఫైనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్. మనం ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత ఫైనల్గా మనకు మన ర్యాంక్ని బట్టి మన క్యాస్ట్ని బట్టి ఎక్కడైతే సీట్ అవైలబుల్లో ఉందో అక్కడ మనకు సీట్ అయితే అడ్మిషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇది ప్రాసెస్ అనమాట. మీకు డీటెయిల్గా ఇంకా చెప్తాను స్టేజెస్ అనేది. చూడండి, ఇది మనకు లాస్ట్ ఇయర్ జరిగిన కౌన్సిలింగ్. చూడండి, ఏపీ పాలీసెట్ 2023 అడ్మిషన్స్. లాస్ట్ ఇయర్ మన కౌన్సిలింగ్ జరిగింది కదా, ఆ కౌన్సిలింగ్ సంబంధించిన వెబ్సైట్ అనమాట. ఇదే వెబ్సైట్లో మనకు నోటిఫికేషన్ అయితే రాబోతుంది ఈ సంవత్సరానికి. ఇక చూడండి, స్టెప్స్ టు బి ఫాలోడ్. ఇక చూడండి,
ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ ఫీజ్. ఫస్ట్ మనము పాలిసెట్ కౌన్సిలింగ్కి అప్లై చేసుకోవాలనుకుంటే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఫీజు కట్టాలి, కౌన్సిలింగ్ కూడా ఫీజు కట్టాలన్నమాట. నెక్స్ట్ చూడండి, విజిట్ నియరెస్ట్ హెచ్ఎల్సీ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో అంటే హెచ్ఎల్సీ అంటే హెల్ప్ లైన్ సెంటర్ అనమాట. మీ దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్కి మీరు విజిట్ చేసి మీ సర్టిఫికేట్స్ అని వెరిఫికేషన్ చేయించుకోవాలి. నేను చెప్పాను కదా అంతకుముందు, ఆధార్ కార్డు, తర్వాత టీసీ, స్టడీ సర్టిఫికేట్స్, టెన్త్ క్లాస్ మార్క్స్, ఇవన్నీ కూడా వెరిఫికేషన్ చేయించుకోవాలి. హెచ్ఎల్సీ అంటే హెల్ప్ లైన్ సెంటర్ అనమాట. అది వాళ్ళు చెప్తారు అంటే ప్రతి డిస్టిక్లో కూడా ఒక హెల్ప్ లైన్ సెంటర్ అయితే ఉంటుంది. సో అక్కడికి మీరు వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ ఈ సెకండ్ స్టెప్ అయిపోయిన తర్వాత జనరేట్ పాస్వర్డ్. సో మీరు పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్యాండిడేట్ లాగిన్. మీరు పాస్వర్డ్ జనరేట్ చేసిన తర్వాత ఇక్కడ ఇదే వెబ్సైట్ మాకు ఇక్కడ లాగిన్ ఆప్షన్ ఇస్తారనమాట. ఆ లాగిన్ ఆప్షన్ ద్వారా మీరు లాగిన్ అవ్వాలి పాస్వర్డ్ జనరేట్ చేసుకున్న తర్వాత. నెక్స్ట్ చాయిస్ ఫిల్లింగ్ అంటే వెబ్ ఆప్షన్స్ అనమాట. ప్రింట్ సేవ్డ్ ఆప్షన్స్. సో మీరు ప్రింట్అవుట్ తీసుకోవాలి, మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్ ప్రింట్అవుట్ తీసుకోవాలి మీ రెఫరెన్స్ కోసం. నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ లాగిన్ ఫర్ అలాట్మెంట్ ఆర్డర్. ఫైనల్గా మనకు అలాట్మెంట్ ఆర్డర్ అయితే రిలీజ్ చేస్తారు వెబ్సైట్లో. ఇదే వెబ్సైట్లో లాగిన్ ఒక ఆప్షన్ ద్వారా ఆ లాగిన్ మీరు లాగిన్ అయ్యేసి మీరు అలాట్మెంట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. పలానా కాలేజీలో సీట్ వచ్చింది కదా మీకు, ఆల్రెడీ మీకు ఎస్ఎంఎస్ అయితే వచ్చేస్తుంది. సో ఎస్ఎంఎస్ కాకుండా మన వెబ్సైట్ నుంచి కూడా మీ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అది ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ ఫర్ అలాట్మెంట్ ఆర్డర్. నెక్స్ట్ సెల్ఫ్ జాయిన్ టు ద అలాటెడ్ కాలేజ్. ఓకే, సో మనకు ఏదైనా ఒక కాలేజ్లో అడ్మిషన్ దొరికితే కనుక మనం వెబ్సైట్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి, అలాగే డైరెక్ట్గా కాలేజీకి వెళ్ళేసి అక్కడ రిపోర్టింగ్ కూడా చేయాలి. రెండు చేయాలి మీరు. చూడండి, ప్రింట్ అలాట్మెంట్ ఆర్డర్ అండ్ రిపోర్ట్ అట్ ద అలాటెడ్ కాలేజ్. సో ఇవి జనరల్గా మనకు కౌన్సిలింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. అంటే ఏమేమి స్టేజెస్ ఉంటాయి, ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందని చెప్పేసి ఓవరాల్గా ఇది. ఫస్ట్ మనీ నేను రిపీట్ చేస్తాను చూడండి. ఫస్ట్ మనము కౌన్సిలింగ్కి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ అంటే ఫీజు అడుగుతారనమాట, ఫీజు కట్టాలి. ఓకేనా, సో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫికేషన్ చేయించుకోవాలి. మీ దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళేసి వెరిఫికేషన్ చేయించుకోవాలి. వెరిఫికేషన్ చేయించిన తర్వాత మీరు పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి. పాస్వర్డ్ జనరేట్ చేసిన తర్వాత ఇదే వెబ్సైట్ మనం లాగిన్ ఆప్షన్ అయితే ఉంటుందో ఆ లాగిన్ ఆప్షన్ ద్వారా మనం లాగిన్ అయ్యేసి మీకు ఏ కాలేజ్లో సీట్ కావాలి, ఏ కోర్స్ సీట్ కావాలని చెప్పేసి మీరు ఆర్డర్ వైజ్గా ప్రిఫరెన్స్ వైజ్గా సిస్టంలో ఆ డేటా మొత్తం ఎంటర్ చేయాలన్నమాట. నాకు ఈ కాలేజ్లో సీట్ కావాలి ఈ కోర్స్కి అని చెప్పేసి. ఓకే, ఆ విధంగా. నెక్స్ట్ మీరు ఇచ్చిన ఆప్షన్స్ అని మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు మీ రెఫరెన్స్ కోసం. ఫైనల్గా మీరు ఏదైతే వెబ్ ఆప్షన్ ఇస్తారో పలానా కాలేజీలో నాకు సీట్ కావాలని చెప్పేసి ఆ కాలేజీలో మీకు సీట్ ఉందా లేదా అని ఎలా తెలుస్తుంది అంటే మీకంటే తక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళు ఆ కాలేజీలో ఎవరైనా అప్లై చేసుకోండి, ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకోమంటే వాళ్ళకి సీట్ వెళ్ళిపోతుందంట, మీకు రాదు. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు, కంప్యూటరు ఆటోమేటిక్గా మీకు ఇంకో కాలేజ్ చూస్తుంది. ఓకే, ఇంకో కాలేజ్ చూస్తుంది. ఆ విధంగా చెక్ చేస్తూ పోతూ మీకు ఎక్కడైతే అవైలబుల్లో సీట్ ఉందో ఆ సీట్ అనేది మీకు అలాట్మెంట్ చేస్తుంది అన్నమాట. సో అది జనరల్ ప్రాసెస్. ఓకే, ఇది. థ్యాంక్ యూ.